Hi, hello, namaste. Welcome back to my channel. Happy Mumbai Vaishnavi. Andaru ela unnaro comment chesi cheppandi. Nenaithe chaala baagunnanu. Meerandaru ela unnaro tappakunda share cheskondi. Mari ee roju manchi maata endo chuseddam. Gratitude and hospitality are the peculiar characteristics of Indian humanity. Meeru na videos first time chustunnataithe please like cheyandi, share cheyandi, comment cheyandi and tappakunda subscribe cheyandi. ఈ రోజు మన వీడియోలో ఎగ్ తోటి ఒక టేస్టీ స్నాక్ షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ముందుగా 3 ఎగ్స్ని బాయిల్ చేసి దాన్ని షెల్స్ తీసేయాలి. ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని తురుముకోవాలి. మనకి ఈ స్నాక్ చేయడానికి బ్రెడ్ క్రమ్స్ ఇంకా ఎగ్ వైట్ని ఒక స్మాల్ బౌల్ లేదా ప్లేట్లోకి తీసుకోండి. ఎగ్స్ అన్నీ తురిమేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, క్యారెట్స్ ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఎగ్స్ ఇంకా మసాలా అంతా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఎగ్ మసాలాని కబాబ్స్ చేసినట్టు ముందుగా ఒక చిన్న బాల్ తీసుకొని దాన్ని చేతి మీద కొద్దిగా ప్రెస్ చేశాక ఎగ్ వైట్లో తీసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ మీద రోల్ చేశాక మనం ప్యాన్ మీద వేసుకోవాలి. వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కొద్దిగా ఆనియన్స్ ఇంకా సాస్ వేసి మీ పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా టర్న్ చేయాలి. ఫ్రై చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. వెరీ టేస్టీ ఎగ్ ప్యాటీస్ తయారయ్యింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరి మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్.